डॉक्टर एनुकु नरसिंहारेड्डी गारी ताजा रचन तेलंगाणा रुबाई परिचय समूहं रचयिता एनुकु नरसिंहारेड्डी गारिकि अतिथुलु तेरेवे राष्ट्र अध्यक्षुलु गाजु रामकृष्ण गारिकि पात्रिकेय संघं प्रतिनिधैन मन आत्मीय बंधुवुलु मन तेरेवे राष्ट्र उपाध्यक्षुलु नगुनु शेखर गारिकि इवाळ ई तेलंगाण रुबाईलु पुस्तकान्नि विश्लेषिंचडानिकि उम्मन्न गारि बाल श्रीनिवासमूर्ति गारिकि एम नारायण शर्म गारिकि अदे विधंगा अन्नवरं देवेंद्र गारिकि बोल्ल वेंकन्न गारिकि कोकट तिरुपति गारिकि సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ వందనం, శుభాభివందనం, స్వాగతం, సుస్వాగతం. మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రకటన, అది కూడా బాధాకరమైనటువంటి ఒక ప్రకటన. కొన్ని దశాబ్దాల పాటు బాల సాహిత్యాన్ని రాసి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య విభాగంలో అందుకున్నటువంటి పెద్దలు వాసర నరసయ్య గారు భౌతికంగా లేరు మన మధ్య ఇవాళ తన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగబోతా ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఒక రెండు నిమిషాల పాటు మౌనం పాటించి వైవిధ్యవంతమైనటువంటి పేజీ కరీంనగర్ జిల్లాకి ఉద్యోగరీత్యా వచ్చి కరీంనగర్ సాహిత్యాన్ని పరిపుష్టం చేసినటువంటి అనేక మంది విద్వత్ సంపన్నులు మనకి ఆప్యంగా కనబడతారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నుంచి మొదలుకొని పంపచర్య నవీన్ నుంచి మొదలుకొని దర్భశేరం శ్రీనివాసాచార్య దాకా అదిగో ఇవాళ ఏను నరసింహారెడ్డి సార్ దాకా మనకు ఆత్మీయ బంధువు. ఈ బంధుత్వం ఎప్పటికీ ఒక కరీంనగర్ సాహిత్య చరిత్రలో తప్పకుండా ఒక వైవిధ్యభరితమైనటువంటి ఘట్టంగానే ఉంటుందని నేను నమ్ముతాను. కొన్ని పేర్లు చూడగాను, కొన్ని పదవులు చూడగాను మనం కొన్ని ఊహల్లోకి కొన్ని యుద్ధాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఏనుగు నరసింహారెడ్డి గారి నేపథ్యాన్ని, తన ప్రస్థానాన్ని, తన బాల్యాన్ని మనం కనుక తెలుసుకుంటే మన కళ్ళు చెమర్చక మారు. అట్లాంటి ఒక నిరుపేద కుటుంబం నేపథ్యంలో తండ్రి చిన్ననాడే చనిపోయాడు. తల్లి అమ్మమ్మ ఇంటికి జరిగింది. ఆ అమ్మమ్మ ఇంట్లో ఒక తల్లి కూలీకి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి, అట్లా ఒక రైతు కూలీ బిడ్డగా, ఒక కూలీ బిడ్డగా ఏనుగు నరసింహారెడ్డి గారు ఒక పేదరికం నుంచి, ఒక కష్టాల నుంచి, ఒక కన్నీల నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య రైతు కుటుంబం బిడ్డ. అందుకే ఆయన కవిత్వం అంతా, ఆయన అక్షరాలంతా కన్నీటితో తడిసి ఉంటాయి, మట్టి పైలని అనుకుని ఉంటాయి. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఒక ఆత్మీయమైన అక్షరాలను అందిస్తున్నటువంటి కవిగా ఆయన కొనసాగుతా ఉన్నాడు. 30 ఏళ్ళ ప్రస్థానం, ఆ 30 ఏళ్ళ ప్రస్థానంలో సమాంతర స్వప్న నుంచి మొదలుపై మూల మలుపు దాకా వచన కవిత్వం సంపుటాలు 4 వివరించి, అదేవిధంగా పద్య సాహిత్యాన్ని కూడా మట్టి పాట పేరుతోని పద్య శతకాన్ని కూడా వెలువరించారు ఆయన. పద్య శతకం ఒకవైపు, వచన కవిత్వం ఒకవైపు, ఇంతే కాకుండా తాను పాటలు కూడా రాస్తూ ఉంటాడు, పాటలు కూడా రాస్తూ ఉంటాడు. పాటలతో పాటుగా మరొక కోణంలో గొప్ప పరిశోధకుడు, గొప్ప చరిత్రకారుడుగా ఇవాళ మన మధ్య ఉన్నాడు. నిజానికి తెలంగాణ సెప్టెంబర్ 17 వచ్చిందంటే మనందరికీ తెలుసు, అది విమోచనమా, విలీనమా, మరి ఏమిటి అనేటువంటి చర్చలు, చర్చ ఒక చర్చలు సాగుతూ ఉంటాయి. మనకున్నటువంటి
మనకున్నటువంటి కళ్ళద్దాలను బట్టి మనం రకరకాల కోవల్లోకి రకరకాల డైరెక్షన్ తీసుకుంటూ ఉంటాం. నిజానికి చరిత్రలోకి వెళ్తే చరిత్రలో ఏం జరిగింది, ద ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తకాన్ని సాధికారికంగా హైదరాబాద్ విషాదం పేరిట అనువదించి మనకు ఒక విలువైన గ్రంథాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది మనం హైదరాబాద్ రాష్ట్రం లీడర్గా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలుగా మనం ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చూడాలి, ఎంత లోతుగా చూడాలి, ఎంత విశాలంగా చూడాలో మనకు ఆ పుస్తకం చూస్తే అర్థమవుతుంది. ఇట్లా మరొక పరిశోధన గ్రంథము గురం జాష్వా డిమెంటన్ వల్ల బాల్యం దాని మీద కూడా పరిశోధన చేసి ఉన్నారు. హిందీ తెలుగు జాతీయోద్యమ గీతాల మీద కూడా ఒక అపురూపమైనటువంటి పరిశోధన గావించున్నారు. ఇట్లా రెవెన్యూ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ రెవెన్యూ వ్యవస్థ నిన్న నేడు రేపని పేరిట ఒక మంచి సద్గ్రంథాన్ని వివరించి ఉన్నారు. నిరంతరం అధ్యయనం రాయడం అనేది తనకు వెన్నుతో పెట్టిన విద్య. అందుకే ఆయన రెండు చేతుల రచనాన్ని కవిత్వాన్ని రెండు చేతుల పండిస్తూ ఇవాళ అగ్రగామిక చేతగా ఉన్నారు. నిన్నటికి నిన్న ప్రపంచ తెలుగు మహాసభల్ని ఘనంగా నిర్వహించినటువంటి దాంట్లో ఆయన నిబద్ధతని నిమగ్నతని మనం చూసి ఉన్నాం. అంతటి వారితో ఇవాళ వేదిక పంచుకుంటున్నందుకు వ్యక్తిగతంగా నాకు కొంత సగర్వంగా ఉన్నది. ఇవాళ అట్లాంటి వారి అనుభవాల సారాంశంగా వచ్చినటువంటి ఒక అరబిక్ ఫార్సీ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి రుబాయిలను తెలుగు నేటివిటీని కలగలిపి దాదాపు 3-4 సంవత్సరాలుగా ఒక ఆంధ్రప్రభు దినపత్రిక ఆదివారం అనుబంధంలో 3 సంవత్సరాల పాటుగా నిరంతరం కొనసాగించి అది ఇవాళ 536 రూపాయలతో ఇవాళ మనకు గ్రంథంగా వచ్చింది. అది అందరూ చదవలసిన గ్రంథం. ఆ గ్రంథంలో ఏముంది, ఆ రూపాయలలో ఏముంది అంటే మన జీవితం ఉన్నది, ఆ జీవితాన్ని వివేచన చేసుకునేటువంటి ఒక చమత్కృతి ఉన్నది, ఒక తాత్విక వివేచన ఉన్నది. ఆ తాత్విక వివేచనతో ఉన్నటువంటి ఆ రూపాయిలోకి ఆ రూపాయి నిర్మాణంలోకి నేను వెళ్ళను కానీ ఆ రూపాయిలు 1 2 4 4 2 1 మై నేమ్ ఇస్ లగన్ ఒక పాట ఉండేది. 4 పాదాలతో ఉన్నటువంటి ఆ రూపాయిలో నాకు 3వ పాదం బాగా నచ్చినటువంటి పాదం. ఎందుకంటే కవి స్వతంత్రుడు, స్వతంత్రంగా ఉన్నటువంటి వాక్యం కనుక ఆ 3వ పాదం నాకు బాగా నచ్చింది. ఆ రూపాయిలోకి నేను వెళ్ళను కానీ ఆ దాని ఆ రసాస్వాదాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ముందు మన విశ్లేషకులు ఉన్నారు. మరి కార్యక్రమంలో ముందుగా మనకి Mm-hmm.